అర్ధరాత్రి పిలుపు 4వ భాగం. డిటెక్టివ్ యుగంధర్ హత్య చేయబడి ఉంటే ఆ హంతకుణ్ణో హంతకురాలనో పట్టుకొని తీరాలి. తాత్సారానికి అసమర్థతకి తావు లేదు అని హోంమంత్రి సిన్హా అన్నాడు. ఎస్ సర్ అని భండార్కర్ అన్నాడు. ఎనీథింగ్ ఎల్స్ టు రిపోర్ట్ అని సిన్హా అన్నాడు. ఎస్ సర్ అని భండార్కర్ అన్నాడు. ప్రొసీడ్ అని హోంమంత్రి అన్నాడు. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, రాష్ట్ర మంత్రులందరికీ పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేయమని ఫోన్ కాల్ వచ్చింది సార్ అని భండార్కర్ అన్నాడు. ఎవరు ఫోన్ చేశారు అని సిన్హా అడిగాడు. తెలియదు సార్ అని భండార్కర్ అన్నాడు. అంటే ఆకాశరామన్న ఫోన్ కాలా అని సిన్హా అన్నాడు. ఎస్ సార్ అని భండార్కర్ అన్నాడు. అయినా ప్రస్తుతం మా అందరికీ రక్షణ ఏర్పాట్లు కట్టుదిట్టంగా లేవనా మీ అభిప్రాయం? దయచేసి వివరించండి అని సిన్హా అన్నాడు. సర్, సభలకు సమావేశాలకు హాజరవుతారు, ప్రజల్లో కలిసి తిరుగుతారు, తెగించిన మనిషి ఎవరైనా హత్య చేయదలుచుకుంటే అని భండార్కర్ అనగానే హోంమంత్రి విరగబడి నవ్వి, మిస్టర్ భండార్కర్, మనది ప్రజాప్రభుత్వం, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎవరో ఏ మూల నుంచో ఏ కత్తు విసురుతారనో లేదా షూట్ చేస్తారనో భయంతో ఉంటే మేమెవరము ఇళ్లలో నుంచి ఆఫీసుల్లో నుంచి కదల్లేము, అలా కంచుకోటలో కూర్చోలేం. అయినా ఎవరో ఆకాశరామన్న ఫోన్ చేసినంత మాత్రాన అలా భయపడవలసిన అవసరం లేదు. కనీసం మీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ల నుంచి రిపోర్ట్ ఏదైనా వచ్చిందా అని హోంమంత్రి అన్నాడు. నో సర్ అని భండార్కర్ అన్నాడు. అయితే ఆకాశరామన్న ఫోన్ కాల్స్కి బెదరవద్దని నా సలహా అని సిన్హా నవ్వి, ఇంకేం సమస్య లేదుగా అని హోంమంత్రి సిన్హా అన్నాడు. లేదు సర్ అని భండార్కర్ హోంమంత్రి గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆలోచించడం ప్రారంభించాడు. డిటెక్టివ్ యుగంధర్ హత్య చేయబడ్డారంటే నమ్మలేకుండా ఉన్నాడు. కానీ నమ్మక తప్పదు. మద్రాస్ ఐజీ ఆఫ్ పోలీస్ ఫోన్ చేసి చెప్పాడు, యుగంధర్ని ఎందుకు హత్య చేశారో తెలియదు, కనుక యుగంధర్ అసిస్టెంట్ రాజు కాత్యల ప్రాణాలకి కూడా ప్రమాదముందేమోనని వీళ్ళిద్దరినీ చెరొకచోట తగిన రక్షణ ఇచ్చి ఉంచానని ఐజీ చెప్పాడు. అసలు యుగంధర్ హత్య చేయబడ్డాడని తెలియగానే వెంటనే మద్రాస్ వెళ్లాలనిపించింది. వెళ్ళి ప్రయోజనం లేదని మానుకున్నాడు. యుగంధర్ని హత్య చేయడం సులభం కాదు. చాలామంది ఇదివరకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. అంటే యుగంధర్ని హత్య చేసిన మనిషి చాలా ఘటికుడై ఉండాలి. అకారణంగా ఎవరూ ఎవరిని హత్య చేయరు. యుగంధర్ని హత్య చేయడానికి కారణముండి ఉండాలి. ఏమిటా కారణం? ఐజీ చెప్పలేకపోయాడు. రాజుకి కాత్యకి కూడా తెలియదన్నారు. తను పంపిన ఏజెంట్లైనా తెలుసుకుంటే? అదే రాత్రి మద్రాసులో మరో 2 హత్యలు జరిగాయి. ఒక ధనికుడు, ఒక సినిమా తార. ఈ హత్యలకు యుగంధర్ హత్యకి సంబంధమున్నదా? ఎలా ఉంటుంది? ఇలా పరిపరి విధాల ఆలోచనలతో భండార్కర్ ఆలోచిస్తూ ఉండగా, మిమ్మల్ని అత్యవసరంగా కలుసుకోవాలని ఒక యువతి వచ్చారు సార్ అని పిఏ అన్నాడు. యువతియా? బహుశా కాత్యై ఉండాలని అనుకొని. సరే పంపించు అని భండార్కర్ అన్నాడు. నిమిషం తర్వాత ఒక యువతి లోపలికి వచ్చింది. ఆమె కాత్య కాదు. ఎవరమ్మా మీరు అని భండార్కర్ అన్నాడు. యుగంధర్ గారు మిమ్మల్ని కలుసుకోమన్నారు, మీతో విడిగా మాట్లాడాలి అని ఆమె అన్నది. భండార్కర్ పిఏ వైపు చూసి తల ఊపాడు. పిఏ వెళ్ళిపోయాడు. ఎస్ చెప్పండి అని భండార్కర్ అన్నాడు. ఒక క్షణం, నా హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న పుస్తకం ఉన్నది, అది ఇస్తాను అని ఆమె బ్యాగ్లో నుంచి చిన్న పుస్తకం తీసిచ్చింది. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్ ఆ పుస్తకం తీసుకొని పేజీలు తిప్పాడు. మొదటి పేజీలో పైన డిటెక్టివ్ యుగంధర్ అని రాసి ఉన్నది. తర్వాత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశంలోని వివిధ రాజకీయ సాంఘిక నాయకుల పేర్లు వరుసగా ఉన్నాయి. ఏమిటిది, హూఈస్ హూ పుస్తకంలా ఉన్నది. మీ పేరు? యుగంధర్ పంపారని చెప్పారు అని భండార్కర్ అడిగాడు. అవును, హూఈస్ హూ అనుకోవచ్చు. మీరడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నేనొక ప్రశ్న అడుగుతాను. మీరు చూసిన ఈ పుస్తకంలో రాసిన పేర్లున్న వారందరూ రాష్ట్రపతి మొదలు జిల్లా స్థాయి రాజకీయ నాయకుల వరకు కొద్దిపాటి వ్యవధిలో మరణిస్తే దేశమేమవుతుంది అని ఆమె అడిగింది. అర్థం లేని ప్రశ్న. అలా ఎలా జరుగుతుంది? విప్లవం వచ్చినా అందరినీ చంపగల శక్తి ఎవరికీ లేదు అని భండార్కర్ అన్నాడు. ఉంటే అని ఆమె మళ్ళీ అడిగింది.
అమ్మ, నీ పేరేమిటో చెప్పలేదు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావు. అంతేకాదు, అసలు అలాంటి ఆలోచన కలిగినందుకు నిన్ను బంధించగలను తెలుసా? నువ్వొచ్చిన పనేమిటి? యుగంధర్ గారు నిన్నెందుకు పంపారు అని బండార్కర్ అడిగాడు. యుగంధర్ గారు మీకు కొన్ని విషయాలు చెప్పమన్నారు, చెప్పనా అని ఆమె అన్నది. యుగంధర్ చెప్పమన్నారంటున్నావు, సాక్ష్యం అని బండార్కర్ అడిగాడు. ఆమె బల్ల మీద ఉన్న చిన్న కాగితం తీసి దానిమీద OXO అని రాసి చూపించి ఆ కాగితాన్ని వెంటనే చింపి ఆస్ట్రేలో పడేసింది. యుగంధర్కి తనకి మధ్య ఉన్న గుర్తది. ఆ గుర్తు మరెవరికీ తెలియదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో అంటే యుగంధర్కే కాదు, దేశానికే సహాయం కావాల్సి వస్తే వాడుకోవాల్సిన రహస్యమైన గుర్తు అది. బండార్కర్ పైకి హుందాగా ఉన్న లోపల ఆరాట పడుతున్నాడు. ఏం జరిగింది? ఎవరామే? యుగంధర్ మరణించలేదా? ఆమెనే అడగాల? ఆమెనే చెప్పనిస్తే? యుగంధర్ గారు మీ సహాయం కోరుతున్నారని ఇప్పుడైనా మీరు నమ్ముతారా అని ఆమె అడిగింది. బండార్కర్ తల ఊపాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 30 ఏళ్లు దాటింది. 3 దశాబ్దాల్లో మనం సాధించిందేమిటి? జనాభా పెరిగింది, దారిద్ర్యం పెరిగింది, రాజకీయ నాయకులు ఎక్కువయ్యారు, దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దుష్టశక్తులు ఎక్కువయ్యాయి. భారతీయుడికి భారతీయుడికి మధ్య రాజకీయ నాయకులు మత భాష అనే అడ్డుగోడలు కట్టి వారి అధికారాన్ని పెంచుకుంటున్నారు. దేశం నాశనమవుతుంది అని ఆమె అంటూ ఉండగానే, అమ్మ, నేను ప్రభుత్వ ఉద్యోగిని, రాజకీయ నాయకుణ్ణి కాను అని బండార్కర్ అన్నాడు. యుగంధర్ గారు చెప్పిన విషయాలు చెప్పమన్నారు. చెబుతున్నాను, కాస్త ఓపికతో వినండి. ప్రజాస్వామ్యం మనకు పనికిరాదు, ప్రజాస్వామ్యం పోవాలి అని ఆమె అనగానే, యుగంధర్ గారు విప్లవం రావాలని చెప్పారా అని బండార్కర్ అడిగాడు. విప్లవం మన దేశంలో రాదు రాలేదు. పూర్వజన్మ సుకృతం, పాపపుణ్యాల మీద నమ్మకం, ప్రతి రాయిని రప్పని దేవుడిగా కొలిచే ఈ దేశపు ప్రజలకు ఎదురు తిరిగే శక్తి లేదు. మతమనే మత్తులో పడ్డ ప్రజలకి ఆ బలం లేదు. కనుక సైనిక పరిపాలన రావాలి అని ఆమె అన్నది. అది ఈ దేశంలో జరగదు, ప్రజాస్వామ్యం గట్టి పునాదులతో స్థిరపడిపోయింది అని బండార్కర్ అన్నాడు. అదే ఇబ్బంది. అందువల్లే రాజకీయ నాయకులందరినీ, అధిష్టాన నాయకుల మొదలు జిల్లా నాయకుల వరకు అందరినీ కొద్దిపాటి వ్యవధిలో హతమారిస్తే ప్రజాస్వామ్యం పట్టాలు తప్పిన రైలులా అవుతుంది. దేశం కోసం సైనిక అధికారులు పరిపాలనా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అని ఆమె అన్నది. ఇది ఎవరి అభిప్రాయం అని బండార్కర్ అడిగాడు. మీ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు తర్ఫీదు పొందినవారు, ఇచ్చిన ఆదేశాల్ని తూచా తప్పకుండా ఆచరించే సమర్థులు. మంచి చెడు, న్యాయము అన్యాయము, ధర్మము అధర్మము గురించి ఆలోచించకుండా ఆజ్ఞలను పాటించడమే కర్తవ్యంగా భావించే శిక్షణ పొందినవారు. మీ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ జాబితాలో ఉన్నవారిని రాష్ట్రపతి మొదలు ప్రధానితో సహా అందరినీ 1 వారం లోపున హతమార్చవచ్చు అని ఆమె అన్నది. షటప్ అని బండార్కర్ ఉగ్రుడైపోయి అన్నాడు. ఆవేశపడకండి, మీ మిత్రుడు యుగంధర్ గారు చెప్పిన విషయాలు చెప్పాను, నన్ను యుగంధర్ పంపారని నిరూపించాను అని ఆమె అన్నది. నేను నమ్మను, ఇందులో ఏదో మోసమున్నది. యుగంధర్ ఇంత దేశద్రోహం తలపెట్టరు. యుగంధర్ ఎక్కడున్నాడు? నేను ఆయన్ని వెంటనే కలుసుకోవాలి అని బండార్కర్ అన్నాడు. యుగంధర్ గారిని కలుసుకుంటే ఆయన స్వయంగా చెబితే మీరు మాతో సహకరిస్తారా అని ఆమె అన్నది. ఇంపాసిబుల్, నిన్ను యుగంధర్ని మీ అందరినీ అరెస్టు చేస్తాను అని బండార్కర్ అరిచాడు. ఆమె నవ్వుతూ, ఎవరు, మీరా అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి రివాల్వర్ తీసి బండార్కర్ ఛాతీ మీదకి గురిపెట్టింది. నన్ను షూట్ చేసి ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోతావా అని బండార్కర్ రివాల్వర్నే చూస్తూ అన్నాడు. అవును అని ఆమె ట్రిగ్గర్ మీద వేలుపెట్టింది. ఇదిలా ఉండగా శిశిర్లా తన ఇంట్లోనే ఆఫీస్ గదిలో రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు. క్షణక్షణానికి గోడ గడియారం వంక చూస్తున్నాడు. దేశంలోని ప్రథమ శ్రేణి పారిశ్రామికవేత్తల్లో అతడు ఒకడు. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక పరిశ్రమ, ఒక పెద్ద వ్యాపార సంస్థ అతనికి ఉన్నది. అతని ఆస్తి అంచనా వేస్తే 20 కోట్ల రూపాయలుగా తేలుతుంది. శిశిర్లాకి దాదాపు 70 ఏళ్లు. 15వ ఏటా ఒక చిన్న సైకిల్ షాప్ పెట్టాడు.
దీక్ష, వ్యాపార దక్షత, అదృష్టం అన్నీ కలిసి వచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున పరిశ్రమలు, వ్యాపార సంస్థలు నెలకొల్పాడు. అతనిది ఒక ఆర్థిక సామ్రాజ్యం. బ్రిటిష్ వారు పరిపాలించే రోజుల్లోనే కోటీశ్వరుడయ్యాడు. డబ్బు సంపాదించడం ఒకటే అతని ధ్యేయం కాదు, సాటి మానవుడికి దేశానికి తను ఉపయోగపడాలనే కోరిక ప్రబలంగా ఉండేది. అందుకే తను జైలుకు వెళ్ళకపోయినా కాంగ్రెస్కి ధారాళంగా విరాళాలిచ్చేవాడు. ఏ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలైనా డబ్బు అడగ్గానే లేదనకుండా ఇచ్చేవాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వచ్చిన మార్పులు, రాజకీయ నాయకులలో ప్రబలిన స్వార్థము, పదవి వ్యామోహము, దేశ ఐక్యతని బలహీనపరుస్తున్న విచ్ఛిన్న శక్తుల్ని చూసి ఇందుకోసమా అంతమంది స్వరాజ్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేశారని అతను చింతించేవాడు, దుఃఖించేవాడు. అందుకే దేశాన్ని కలుషితం చేస్తున్న దుష్టశక్తుల నుంచి కాపాడేందుకు ఒక సంఘం ఏర్పడుతుందని రమ్మని ఆహ్వానిస్తే వెళ్ళాడు. ఏ ఏ కారణాల వల్ల దేశం నాశనమవుతుందో చర్చించుకున్నారు. ఆ రోజు తర్వాత ఏదో నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఏర్పరుస్తారని ఆశించాడు. కానీ తలుచుకుంటే శిశిర్లా ఒళ్ళు జల్లుమంటోంది. తనకు ఆప్తుడు, కొన్ని వ్యాపార రంగాలలో భాగస్థుడు అయిన మొహతాని ఆ రాత్రి రివాల్వర్తో కాల్చి చంపడం జ్ఞాపకం రాగానే కళ్ళు తిరుగుతున్నాయి. అప్పుడే నిశ్చయించుకున్నాడు కలగనున్న ప్రమాదం గురించి అధికారులకు చెప్పాలని. కానీ ధైర్యం చాలకపోయింది. సూసైడ్ స్క్వాడ్ జ్ఞాపకం రాగానే 70 ఏళ్ల తన ప్రాణం గురించి కాదు అతను భయపడింది. 4 కొడుకులు, వాళ్ల పిల్లలు, తన 3 కూతుళ్ళు, వాళ్ల పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, వాళ్ల గురించి. వాళ్ల ప్రాణాల్ని బలివ్వడానికి తను సిద్ధంగా లేడు. అందుకే ఒక ఉపాయం ఆలోచించాడు. తన 70వ పుట్టినరోజు పండక్కి కొడుకుల్ని, కూతుళ్ళని అందర్నీ రమ్మని కబురు చేశాడు. దాదాపు అందరూ వచ్చేశారు. పెద్ద కొడుకు, అతని భార్య, 2 పిల్లలు, 2వ కూతురు, ఆమె భర్త, 3 పిల్లలు తప్ప ఇంకా వాళ్ళు మాత్రమే రావాలి అనగా ఇంకో గంటలో అందరూ వచ్చేస్తే అప్పుడు ఐజీకి ఫోన్ చేసి తనకి తన వాళ్లకు తగిన రక్షణ ఏర్పాటు చేయమని అంతా చెప్పేసి ఇలా ఆలోచించసాగాడు. హాల్లో నవ్వులు. బర్త్డే కేక్ రెడీగా ఉన్నది. శిశిర్లా కిటికీలో నుంచి ఆశతో చూస్తున్నాడు. ఈ టెన్షన్ ఎక్కువసేపు భరించలేడు. ఒక కారు గేటు దాటి లోపలకు వచ్చింది. పోర్టుకోలో ఆగింది. కొడుకు తన భార్యతో పిల్లలతో దిగాడు. వెనకే ఇంకో కారొచ్చింది. కూతురు, అల్లుడు, పిల్లలు దిగారు. శిశిర్లా గుండె బరువు తగ్గింది. ఆఫీస్ గదిలో నుంచి లేచి గదిలోకి వెళ్ళాడు. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ రిటర్న్స్ డాడీ అని పెద్ద కొడుకన్నాడు. మిగతా వాళ్ళు శుభాకాంక్షలు చెప్పారు. మనమలు, మనమరాళ్ళు అందరూ కలిసి హ్యాపీ బర్త్డే టు యూ తాత అని పాట ప్రారంభించారు. దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఇల్లంతా కళకళలాడుతోంది. అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. శిశిర్లా సంతోషం పట్టలేకుండా ఉన్నాడు. హాల్లో మెట్ల దగ్గర ఉన్న టెలిఫోన్ తీశాడు. బొంబాయి ఐజీ ఆఫ్ పోలీస్, శిశిర్లాకి మిత్రుడు, నెంబర్ తిప్పాడు. మిస్టర్ అగర్వాల్, నేను శిశిర్లాని, ఈరోజు నా పుట్టినరోజు అని శిశిర్లా అనగానే విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ రిటర్న్స్ అని అతనన్నాడు. థ్యాంక్ యూ, నా కొడుకులు, కూతుళ్ళు అందరూ వచ్చారు, మీరు కూడా రావాలి అని శిశిర్లా అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్విటేషన్, వెంటనే రాలేను, చాలా పనున్నది అని అగర్వాల్ అన్నాడు. మిస్టర్ అగర్వాల్, ప్లీజ్, ఇది కోరిక కాదు, ప్రార్థన, 70 ఏళ్ల వృద్ధుడి దీనమైన పిలుపు, మీరు వెంటనే వచ్చి తీరాలి అని శిశిర్లా అన్నాడు. పెద్దవారు, మీరలా మాట్లాడకూడదు, ఏమాత్రం వీలున్నా వచ్చేవాణ్ణి, గవర్నర్ ఢిల్లీ వెళ్తున్నారు, వీడుకోలివ్వడానికి విమానాశ్రయానికి వెళ్ళాలి, తప్పదు కదా, డ్యూటీ అని అగర్వాల్ అన్నాడు. డామిట్ అగర్వాల్, ఇది కూడా డ్యూటీయే, గవర్నర్కి వీడుకోలివ్వడం లాంఛనప్రాయమైన డ్యూటీ, వెంటనే మీరు, మీరే కాదు, సాయుధ పోలీస్ బలగంతో తక్షణం మా ఇంటికి రావడం చాలా పెద్ద డ్యూటీ. ఈ డ్యూటీ ఒక రాష్ట్రం పట్ల కాదు, దేశం పట్ల. పోనీ గవర్నర్కి నేను ఫోన్ చేయనా అని శిశిర్లా అన్నాడు. మిస్టర్ శిశిర్లా, మీరు ఎగ్జైట్ అవ్వడం నేనెన్నడూ వినలేదు, గవర్నర్కి వీడుకోలిచ్చి తప్పకుండా వస్తాను అని అగర్వాల్ అన్నాడు.
నో నో వీల్లేదు, మీరు వెంటనే రావాలి. మీరే కాదు, ప్లీజ్ కనీసం 20 మంది సాయుధ పోలీసులతో, 4 పోలీస్ ఇన్స్పెక్టర్లతో రావాలి ప్లీజ్ అని సిసిర్లా అన్నాడు. మిస్టర్ సిసిర్లా, ఈజ్ సంథింగ్ రాంగ్ అని ఐజీ అడిగాడు. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, కమ్ క్విక్ అని సిసిర్లా అరిచాడు. ఆల్ రైట్, వస్తున్నాను అని ఐజీ చెప్పగానే సిసిర్లా మొహం వికసించింది. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడుతూ పిల్లలు తాతయ్యని బర్త్డే కేక్ దగ్గరకు లాక్కెళ్లారు. కేక్ మీద వెలుగుతున్న కొవ్వొత్తిని ఊది ఆర్పేశారు. ఆఖరి కొవ్వొత్తి ఆరిపోయింది, దానితో పాటు దీపాలు ఆరిపోయాయి. ఎవరి చేతుల్లోనో ఉన్న ట్రాన్సిస్టర్లో నుంచి ఏ అంధా కానూన్ హే అనే పాట వినిపిస్తోంది. ఆ పాట ఆగిపోయింది. పాటకి బదులు దీనంగా వాద్య సంగీతం ప్రారంభమైంది. ఏమిటి శోకం అని ఒకరన్నారు. గొప్పవాళ్ళెవరన్నా పోయారేమో అని ఇంకొకరన్నారు. అంటే ప్రభుత్వంలో పెద్దవాళ్లై ఉండాలి అని ఒకరన్నారు. వాద్య సంగీతం ఆగిపోయింది. శ్రోతలకి ఒక విషాద వార్త. ప్రజలు ధైర్య సాహసాలతో ఈ విషాదాన్ని భరిస్తారని ఆశిస్తున్నాం. శాంతియుతంగా ఉండమని, ఆవేశాలు తెచ్చుకోవద్దని ప్రార్థిస్తున్నాం ఈ సాయంకాలం అని ట్రాన్సిస్టర్లో మాటలు ఆగిపోయాయి. ట్రాన్సిస్టర్ పట్టుకున్న అతను అటూ ఇటూ తిప్పిచూశాడు. ఎక్కడా ఏ శబ్దమూ లేదు. బ్యాండ్ మార్చాడు. విదేశాల రేడియో స్టేషన్ల ప్రసారాలు వినపడుతున్నాయి. మళ్ళీ బ్యాండ్ మార్చాడు. ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ఏ ప్రసారమూ వినపడడం లేదు. ఇంతకీ ఏమిటా విషాద వార్త? ఇంకా ఉంది.